ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులందరికీ వందనములు శుభములు. ప్రస్తుత పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నప్పుడు నోవాహు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వస్త్రహీనత ఉండినటువంటి వస్త్రహీనుడిగా ఉండినటువంటి ఆ వ్యక్తిని చూచి తన కుమారుల్లో ఇద్దరు ఆ వస్త్రహీనతను కప్పారు. కానీ ఒక కుమారుడు ఆ వస్త్రహీనత కలిగినటువంటి తన తండ్రిని చూచి ఆయన హేళన చేసి ఆ విషయాన్ని ఆయన తన ఇద్దరు సహోదరులకు చెప్పినట్టుగా వాక్యంలో రాయబడింది కదా. 9వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ప్రియులారా, వస్త్రహీనుడిగా ఉండినటువంటి తన తండ్రిని గురించి తన ఇద్దరు సహోదరులకు చెప్పినటువంటి హామును మనం చూస్తూ ఉన్నాం. నోవాహు కుమారు షేము, హాము, యాపేతు. ప్రిలారా, ఈ హాము వస్త్రహీనుడిగా ఉన్నటువంటి తన తండ్రిని గురించి ఆ దిగంబరత్వాన్ని గురించి తన సహోదరులకు చెప్పినప్పుడు ప్రిలారా, ఆ సహోదరులు ఇద్దరు కూడా అయ్యో మేము మా తండ్రి వస్త్రహీనుడిగా ఉండుట చూడకూడదని చెప్పి వెనక నుండి వచ్చి తన తండ్రి మీద బట్టను కప్పినట్టుగా మనం చూస్తూ ఉన్న వాక్యంలో తమ తండ్రి దిశమలను కప్పిరి. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, నోవాహు తన కుమారుడు హాము తన దిగంబరత్వాన్ని చూచి శపింపబడ్డాడు. నోవాహు తనను శపించాడు. కారణం ఏంటి అని అంటే ఆ నోవాహు యొక్క దిశమలను తన సహోదరులకు చెప్పేశాడు. తన బలహీనతను గురించి తన సహోదరులకు చెప్పాడు. పిల్లరా, జ్ఞాపకం చేసుకోవాలి, ఈ దినాలలో నీవు నేను మనమందరము ఒక వ్యక్తిలో, అనగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిలో ఉండినటువంటి, మన పెద్దలలో ఉండినటువంటి, మన తండ్రుల్లో ఉండినటువంటి ఏదైనా ఒక లోపం, ఒక బలహీనత మనం చూచినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నాం, వాటిని 10 మందికి చెబుతూ ఉన్నామా? పిల్లరా, జ్ఞాపకం చేసుకోవాలి, చెప్పడానికి వీలు లేదు. ఇతరులకు దానిని మనం బహిర్గతం చేయరాదు. ఆ విధంగా షేము, హాము, యాపేతు వచ్చి ఆ తండ్రి యొక్క బలహీనతను, దిగంబరత్వాన్ని కప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. షేము, హామును నోవాహు ఏం చేశాడు అని అంటే వారిని దీవించాడు. వాక్యంలో రాయబడింది, దేవుడు యాపేతును విశాలపరచును. 27వ వచనంలో అతడు షేము గుడారములో నివసించును. యాపేతును, షేమును దేవుడు ఆశీర్వదించాడు. ఎలా అంటే వాళ్ళిద్దరూ ఒక అద్భుతమైనటువంటి ఫెలోషిప్ కలిగినటువంటి సహోదరులుగా, దీవింపబడినటువంటి బ్రదర్స్గా వాళ్ళు ఉండటానికి వారిని ఆశీర్వదించాడు. ఆయనతో, షేముతో, యాపేతుతో షేము ఇద్దరు కలిసి సహజీవనం చేయండి, ఫెలోషిప్ కలిగి జీవించండి అని వారిని ఆశీర్వదించాడు. మరి ఆ హాము అయితే శపింపబడ్డాడు. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం దేన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అని అనగా నోవాహు బలహీనుడే. కారణం నోవాహు మానవుడు కాబట్టి. ప్రిలారా, జ్ఞాపకం చేసుకుందాము, అయితే బలహీనత లేనివాడు ఎవరు ఈ భూమి మీద అని అనగా ఎవరూ లేరు. ప్రిలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తప్ప ఈ భూమి మీద ఇంకెవ్వరు కూడా పరిపూర్ణులు కారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యంలో రాయబడింది, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నాడు, ఇదిగో మనము ఇంకనూ పాపములో ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం బలహీనులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పరిశుద్ధుడైనటువంటి ఆ వ్యక్తి అపరిపూర్ణముగా ఉన్నటువంటి మన కొరకు, లోపములతో ఉండినటువంటి మన కొరకు, లోపము లేని వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి కల్వరిలో ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. పిల్లారా, ఆయన ప్రాణాన్ని పెట్టి మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఎందుకనగా ఈ దినాన నీవు నేను పరిపూర్ణము కావాలని, పరిశుద్ధులము కావాలని, ఆయన కొరకు మనం సాక్షులముగా బ్రతకాలని నోవాహు జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఒక ఉన్నతమైనటువంటి అద్భుతమైన సత్యాన్ని. మనకు ఈ యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలగటానికి దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ హిస్టరీస్ అన్నీ కూడా మన కొరకే ప్రభువు రాయించాడు. ఎలా ఉంది మన జీవితం ఎలా ఉంది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వస్త్రహీనులముగా అనగా ఆత్మ సంబంధమైనటువంటి సాక్ష్యమును కోల్పోయినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నామా?
ఆది కాండంలో మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆదామావను మనం గమనిస్తే వాళ్ళు దిగంబరులమని తెలుసుకొని చెట్టు చాటున వాళ్ళు దాగున్నారు. కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. ఈ దినాన వస్త్రహీనత అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే. అయితే ఆ వస్త్రహీనతను కప్పటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ దిగంబరత్వాన్ని కప్పటానికి తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము అవలకు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి ఆ తొడిగించను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ దినాన కోల్పోయినటువంటి నీ సాక్ష్యాన్ని తిరిగి పొందుకోవాలనుకుంటే, కోల్పోయినటువంటి ఆ విలువలను నీవు తిరిగి పొందుకోవాలనుకుంటే, తిరిగి సహవాసంలో ఆశీర్వదింపబడాలి అని అనుకుంటే, దీవించబడాలి అని అనుకుంటే, ఒక ఆత్మ సంబంధమైన ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద నీవు బ్రతకాలి, ప్రభువుతో అంటుకట్టబడాలి అని అనుకుంటే, తిరిగి దేవుడు ఆ స్థానాన్ని నీకు ఇవ్వగలడు. ఆదాము అవ్వలకు ఇదిగో వారి దిగంబరత్వాన్ని కప్పినటువంటి ప్రభు, చర్మపు చొక్కాయిలను చేసి వారి దిగంబరత్వాన్ని కప్పినటువంటి ప్రభు, ఈ దినాన నీకుండే బలహీనతలను కప్పి, నీకుండే లోపాలను కప్పి, నీ పాపములను క్షమించి తిరిగి ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీకిష్టమైతే ఈ దినాన నీవు తిరిగి వస్త్రహీనత అనగా ఆత్మ సంబంధమైనటువంటి దిగంబరత్వాన్ని నేను కలిగి ఉన్నాను అని నీవు ఒప్పుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఇదే విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. ఇదిగో నీవు దిగంబరుడుగా ఉన్నావు, వస్త్రహీనుడుగా ఉన్నావు. ప్రిల్లారా, ఒప్పుకుందాము మన నిజ జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా, నన్ను కప్పు నీ ఆత్మ ద్వారా. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నాకు విలువలు దయచేయి, నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే, ప్రభు తప్పకుండా ప్రార్థన విని ఆయన నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకల దీవించునుగాక. ఆమేన్.